ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏందంటే ప్రతి సెక్షన్ ను మోసం చేశారు ప్రతి సెక్షన్ ను మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈ రోజు పరిపాలన అన్ని వ్యవస్థలను కూడా ఈ రోజు నీరుగార్చిన పరిస్థితులు నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రం ఈ రోజు ప్రయాణం చేస్తా ఉంది లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తే నాకన్నా చక్కగా మీరే బహుశా చెప్తారు ఎప్పుడూ చూడని విషయాలు చూస్తూ ఉన్నాం ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 100 మంది దాదాపుగా 90 మందో 100 మందో 91 మంది కరెక్ట్గా నెంబర్ చెప్పాలనంటే మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలల్లోనే ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతూ ఉన్నాయనంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరుండి ఈ పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు నేరస్తుడు ఎవరు అనంటే టీడీపీ నాయకుడే రౌడీ షీటర్ కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుంగ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండువా కప్పుతూ బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీసింది పట్టించుకునే నాతుడు లేడు శ్రీకాకుళంలో 2 బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు చేసిన వాళ్ళు ఎవరు అనంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటలాడడం హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు 3 రోజులు కాలయాపన చేశారు మళ్ళా హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బావమరిది కనీసం ఇలాంటి జరిగితే ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి కూడా కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కనీసం పరామర్శించను కూడా లేదు అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలంలో కొప్పుగొండపాలెంలో 9వ తరగతి బాలికను ఒక ప్రేమ ఉన్మాది నరికి చంపేశాడు తనను వేధిస్తూ ఉన్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు తర్వాత మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చాడు బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన వారు పోలీసులు కనీసం పట్టించుకునే పరిస్థితులు లేవు సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ప్రశ్నిస్తూ అయ్యా చంద్రబాబు గారు అయ్యా మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏమని చెప్పింది ఏమైనా సూపర్ 6లు ఏమైనా సూపర్ 7లు అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే కేసులు గట్టిగా ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్స్ ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్ మహిళలు బాలికలు చిన్నారులపై లైంగిక వేధింపులు దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్లు ఎమ్మెల్యేలు వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటే దానిని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షను తాడేపల్లెలో అయ్యప్ప మాల వేసుకున్న నాని అనే మరో సోషల్ మీడియా కార్యకర్తను మొదట వినుకొండ అని చెప్పి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారు నందిగామ నియోజకవర్గంలో పెండ్యాలలో ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేసి కొట్టారు ఆ గ్రూప్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు వీళ్ళంతా ఒకే గ్రామానికి చెందినవారు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకటరామరెడ్డిని హైదరాబాద్లో ఉంటారు తన బావగారి ఇంటికి మాచర్లకు వచ్చాడు ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ పోలీసులు అక్కడికి వెళ్ళారు వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అదుపులోకి తీసుకున్నారు విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకం కలిగించారంటూ తప్పుడు కేసు పెట్టారు ప్రతి పోలీస్ ఆఫీసర్కు కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా
తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవరైనా కూడా ఎవరికైనా కూడా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే కార్యక్రమం ఎక్కడైనా జరిగి ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఇది టెలిఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లు నోట్ చేసుకోండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా ఇల్లీగల్ డిటెన్షన్స్ పరంగా ఈ నెంబర్లలో సాక్షాత్తు మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అన్న అవైలబుల్గా ఉండి మీ తరపున కేసులు పోరాటం చేస్తాడు కోర్టులో. పూర్తిగా ప్రైవేట్ కంప్లైంట్లు మీకు వేసే మీరు వేసే కార్యక్రమంలో మీ తరపున మీకు తోడుగా ఉండి మీ తరపున తానే వాద్యం ఆడి మీ తరపున నిలబడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఈ పోలీసుల వల్ల కానీ ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. పూర్తిగా వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ, వి స్టాండ్ ఫర్ ట్రూత్, విఆర్ విత్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనే హ్యాష్ ట్యాగ్లో ఈ నెంబర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే, అభివృద్ధికి ఒక యజ్ఞమారిగా మేము ఆలోచిస్తూ ఉంటే, మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మీరేమీ చేయలేరు. నేను ఒకటే, దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి, గంజాయి వచ్చి, మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు. బుద్ధి జ్ఞానం ఉందా, మన మనుషుల మీద అనే పరిస్థితి వస్తుంది. 4 ఏళ్ళు ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా, మీరు మనుషులేనని అడుగుతున్నా, మీకు మృగాలకి తేడా ఏంటని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి? ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, వీళ్ళకి మీడియా ఉంది. తెల్లవారితో ఉదయం చచ్చిపోతే వివేకానంద రెడ్డి గారు మీరు చూశారు, చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో, గుండెపోటుతో చనిపోయాడని. నేను కూడా నమ్మా, ఒక ముఖ్యమంత్రిగా నమ్మా. ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం. నేను ఎప్పుడు రాజకీయం చేయను, కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే, నాతో ఆడుకోవాలంటే ఇవ్వండి, వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు, వాళ్ళని కూడా కోరుతున్నా. అలాంటి పార్టీలో ఉండడానికి అర్హత ఉందా అని ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా నిలదీస్తున్నా. నేను ఏ పార్టీ అని చెప్పను, రేపు రాబోయే రోజులు ఎన్డీఏ పార్టనర్స్ కూడా చెప్తున్నా, ఏ ఆడబిడ్డ పైన మీరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టద్దండి. అదే సమయంలో నేరస్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా, మీకు చెప్పితే ఇండ్ర కానీ
ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితేనే మీరు వింటారు, ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడితేనే మీకు బుద్ధి వస్తుంది. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, కావాలంటే రాజకీయంగా మీరుంటే విషయాలు మాట్లాడండి, కానీ వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం, ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తూ గౌరవంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, గౌరవప్రదమైన రాజకీయాలకు నాంది పలకాలనుకుంటున్నాం. 5-6 నెలల నుంచి మీరు చూస్తున్నారు బూతులు లేవు, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం లేదు, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేసే రాజకీయాన్ని మీరు ఆసరాగా తీసుకుని ఏం చేసైనా సరే బెదిరిస్తామని రౌడీలను పెట్టుకొని హత్యలు చేసే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా బెదిరిస్తే మాత్రం వాళ్లకు మీకు హెచ్చరిస్తున్నా, నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప నేరస్తుల్ని గౌరవస్తులుగా ట్రీట్ చేసే సమస్య ఉండదని మరొక్కసారి హెచ్చరిస్తూ